మన వెనకబాటు కారణం ఏంటంటే మనం అన్నారు అది ఒకప్పుడు అంటే ఒక ఈ జనరేషన్ అది లేదండి ఎందుకంటే మన జనరేషన్ అంతా కూడా ఎవరైనా బాధపడితే మానవడని ఫీలింగ్తో ఉన్నారు అంటే ఒకటి కరెక్టే ఎలా అంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిల్ అవుతాం ఫెయిల్ అయ్యేటప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పి దాన్ని సరి చూసుకోవాలి అలాగే రెండోసారి ఎగ్జామ్ రాస్తాం ఫెయిల్ అవుతాం మళ్ళీ సరి చూసుకోకపోతే అది మన తప్పు మన యూనిటీ ఎందుకు దెబ్బతిన్నది అని కూడా మనం చూడాలండి మనం ఎందుకు అసలు దా మోరాలిటీ కూడా మనం కనిపెట్టాలి అది కనిపెట్టగలిగితే మనం యూనిటీ అవుతాం అలాగే ముందుగంట కళ్యాణ మండపం గురించి మాట్లాడదాం అన్నయ్య కళ్యాణ మండపం నా వందగా మొదట విడతగా ఒక లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నాను అలాగే రాబోయే 2 డేస్ చేరుకునేటప్పుడు నీ మళ్ళీ కూడా ఎంతో కొంత సహకరిస్తని చెప్పి కోరుకుంటున్నాను మీ కళ్యాణ మండపం ఓపెనింగ్కి మళ్ళీ వస్తాం సంతోషం ఈ 2023లలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాం అలాగే ఇందాక డాక్టర్ల గురించి చెప్పారండి మన తాళవలత గ్రామంలో డాక్టర్లు అది మా తాతగారి ఫ్యామిలీ అండి మంగవాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్లే అంటే అది తెలివిత అదే మన బీసీలు ఉంటే ఎలా ఉంటారు చెప్పండి ఇప్పుడు మన జ్యోతి గారు ఉన్నారు ఆయన ఏమంటున్నారు నేను ప్రతినిధి అంటున్నారు మరి రకం సూర్యప్రకాశ్ గారు ప్రతినిధి అంటున్నారు అదే బీసీ ఉంటే మన ప్రతినిధి అనవసరం లేదు మనమే ఏమంటారండి అందువల్ల మనం కంపల్సరీ బీసీ టాటుకొని పోరాడదాం పోరాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్దాం ఎందుకంటే మనం ముందుకెళ్తుంటే రాజకీయ శక్తులు వెనక నుంచి నెట్టుతున్నాయి ఎందుకంటే గత సంవత్సరం ఉత్తరాంధ్ర ప్రజాప్రతిని సన్మాన పెట్టేటప్పుడు చాలా 200 మెంబర్స్ అందరికీ సన్మానం చేసాం ఇచ్చాపంట పాయకరపేట వరకు ఆ తర్వాత అలాగలా వీరి తెలగాళ్ళు ఒకటైతే మనకి ప్రమాదం అని తెలుసుకొని చాలామంది అనేక విధాలుగా అనేక విధాలు అంటే ఎలా అంటే ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు కూడా నన్ను వెనకలాగడం మొదలుపెట్టాయి కానీ నేను ఎక్కడ కూడా బెదరలేదు వనకలేదు ఆగలేదు ఎందుకంటే మనం పుట్టింది ఏంటి తెల్లగా పుట్టుక తెల్లగా పుట్టుక ఎక్కడ పోయినా సరే నికరంగా ఉండాలనేసి జాతిని పుట్టాం మనం అందువల్ల మనం వెనక తగ్గే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామండి ఎలా అంటే లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం మనమేంటో మన సత్తా ఏంటో కూడా చూపిద్దాం ఉత్తరాంధ్ర ప్రజాప్రతిని సన్మాన పెట్టేటప్పుడు చాలా 200 మెంబర్స్ అందరికీ సన్మానం చేసాం ఇచ్చాపంట పాయకరపేట వరకు ఆ తర్వాత అలా అలా వీరి తెలగాళ్ళు ఒకటైతే మనకి ప్రమాదం అని తెలుసుకొని చాలామంది అనేక విధాలు అంటే ఎలా అంటే ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు కూడా నన్ను వెనకలాగడం మొదలుపెట్టాయి కానీ నేను ఎక్కడ కూడా బెదరలేదు వనకలేదు ఆగలేదు ఎందుకంటే మనం పుట్టింది ఏంటి తెల్లగా పుట్టుక తెల్లగా పుట్టుక ఎక్కడ పోయినా సరే నికరంగా ఉండాలనేసి జాతిని పుట్టామను అందువల్ల మనం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామండి ఎలా అంటే లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం మనమేంటో మన సత్తా ఏంటో కూడా చూపిద్దాం అవసరమైతే హైవేని బంధిద్దాం ఎందుకంటే అడగకూడదు అమ్మాయిలు సరే అన్నం పెట్టదు అడుగుదాం ముందు సూర్యప్రకాశ్ గారు చెప్పాడుగా ముఖ్యమంత్రి గారు అర్థం ఇద్దరు మన ముందు ఒక మన అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 20 మంది 15 మంది కమిటీ చేసి వెళ్ళి ముందు అవి సహాయంగా అడుగుదాం ఓకే వాళ్ళు స్పందిస్తే పర్వాలేదు ఎందుకంటే నెక్స్ట్ మనకి ఎవరైతే బీసీ రిజర్వేషన్ ఇస్తారో వాళ్ళ వైపే మన ఓటింగ్ కూడా అందరికీ మొత్త అన్ని పార్టీలు కూడా తెలియజేద్దాం అలాగే రాబోయే రోజుల్లో అది కూడా మనకి సాయం కాకపోతే కంపల్సరీ మన పోరాటానికి సిద్ధపడాలి ఈసారి మనం వస్తే బీసీ వచ్చేట్టుగా లేదంటే రాదు అనే తెగుముతోనే ముందుకెళ్ళాలి మనం డూ అండ్ డై అయితే బీసీ రిజర్వేషన్ వద్దా లేకపోతే చచ్చిపోతాం అనే టైప్లో ఉంటేనే ముందుకు రావాలి మనం ఆ విధంగా ముందుకెళ్తే కంపల్సరీ బీసీ రిజర్వేషన్ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే గత టైంలో ఈ కలింగ వైసెస్ ఉండేవారు వాళ్ళు బీసీ ఓసీలు ఉండేవారు కానీ బీసీలుగా మారారు అలాగే పట్టాయిస్తే అలాగే ఓసీలు ఉండేవారు బీసీలుగా మారారు అలాగే మనం కూడా ఉత్తరాంధ్రులు తెలంగాణ వారితే మనం పోరాడదాం ఈ ప్రభావం కూడా నాకు పడింది ఎందుకంటే కాపునాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడ వచ్చి మన మీద పెత్తనం చెలాయించడం
మొదలు పెట్టిన చాలా రోజుల నుంచి ఆ పత్రానికి అర్థం కట్టేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ సపరేట్ చేస్తేనే మనకు రిజర్వేషన్ సాధ్యం ఉద్దేశంతోనే దాన్ని కట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా మీద కన్నేరు చేశారు. అయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నా తలాకులం వాళ్ళు బాధని చెప్పేసి నేను సమమకంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే కాపు చేసి టైంలో కూడా చాలామంది కూడా ఏంటంటే అనేక రకాలుగా మనం తీసిన విషయాలే తూర్పు కాపులు మనం ఇదని చెప్పేసి ఇచ్చేసి అక్కడ వచ్చి మన దగ్గర వచ్చి కాళ్ళతో దొక్కుతాడు. అక్కడ వచ్చి మీరు మేము ఒకటి అంటున్నారు. అలాంటి విషయం కూడా కాపున చేసిన చర్చలు జరిగింది. దీనికి స్ఫూర్తి కూడా ఆయనే. అంత చక్కగా గతసారి మూడు జిల్లాలకి భారీగా రాష్ట్రమంతా తిరిగి పెద్దలందరికీ ఆహ్వానించి మూడు జిల్లాల కార్యక్రమాలు మూడు జిల్లాల్లో ఉన్న మన తెలకులస్తుల సర్పంచులు ఎంపీటీసీలకి అక్కడికి సన్మాన కార్యక్రమం పెట్టారు. మన అందరూ చాలామంది ఇందులో వెళ్ళాం. Hey, 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 hey